ఇట్లాంటి కసితోటి క్యారెక్టర్లు చక్కా చక్కా చేసిన వాళ్ళు కొంతకాలం పోయిన తర్వాత నేను ఒక హీరో మెటీరియల్ అనుకుని హీరో హీరోగా ప్రయత్నాలు చేసి దాని తర్వాత నిలబడ్డ వాళ్ళు కొంచెం కష్టమే. సీరియస్ వేషాలు వేసి రాజబాబు పేరు తెచ్చుకున్నాడు. అయ్యో సీరియస్ వేషాలు వేసి, కామెడీ వేషాలు వేసి కాదు, హీరోగా కామెడీ చేయలేదు. అదేంటి మనిషి రోడ్డు పడ్డాడు, వాటన్నిటిలో సీరియస్ వేషాలు వేసాడు. అంటే నాలో ఉన్న నటుడు, నేను నటుడికి పరీక్ష పెట్టుకుంటానన్నాడు, వేశాడు. ఆయన దాని తర్వాత ఆ ప్రయోగాలతో ఆగాడు. దాని తర్వాత ఇక పోయే వరకు కామెడీ వేషాలు వేసుకున్నాడు. ఈ యువకులు హీరోలుగా మారారు. ఏవిఎస్ లాంటి వాళ్ళు అడ్వాన్స్డ్ ఏజ్లో కూడా హీరోలుగా మారారు. అట్లాంటి కోరిక ఏమన్నా శేషు, నేను హీరో మెటీరియల్గా తయారవుతున్నాను. ఐఎమ్ నాట్ ఫ్రమ్ రాజోలు, ఐఎమ్ నాట్ ఫ్రమ్ రాజమండ్రి, ఐఎమ్ మేడ్ ఫర్ సిల్వర్ స్క్రీన్, అసలు నన్ను హాలీవుడ్ గుర్తించాలి అన్న ఏమన్నా లోపల? అలాంటి నేను ఏ క్యారెక్టర్ ఇచ్చినా భగవంతుడి దేవుళ్ళు నేను చేయగలగాలి అనే ఒక కసి తప్ప నేను ఇదవ్వాలి అని అనుకునే మనస్తత్వం నాకు లేదు. అది నేను అనుకోవడం మూర్ఖత్వం ఏమో అనుకుంటున్నాను. ఎందుకంటే డైరెక్టర్లు ఆలోచిస్తారు, ఆలీని తీసుకొచ్చి హీరోని చేసేయాలని ఆలీ కనిపించలేదు, డైరెక్టర్ కనిపించింది, ఇచ్చారు. దాన్ని అది నిలబెట్టుకోవడం కోసం ఆయన కష్టపడ్డాడు, అయిపోయింది చేశారు. అలా మనం వెళ్ళాలి తప్ప మనం ఇదే చెయ్యాలి, ఇలాగే వెళ్ళాలి అని నేను ఎప్పుడు అనుకుంటాను. అదే ఏడు మెట్లెక్కే కదా, 8, 9 కూడా ఎక్కాలి, పరమపద సోపాన పట్టణంలో 100 గడికి పోవాలి, హరికాష్ని దాటేయాలి. ఏమో ఏ దర్శకుడైనా మీరు నాకు ఈ సినిమాలో సెకండ్ హీరోగా చెయ్యాలి, నేను సెకండ్ హీరో ఏంటి ఆలోచించుకో, మరి బయ్యర్ వస్తాడా రాడా అనేది ఆలోచించు, చేయమంటే చేస్తా, ఆర్టిస్ట్ గా నేను చెయ్యాలి. అది అప్పుడు కీలక పాత్ర అవుతుంది. అంతే తప్ప ఇదే చెయ్యాలని నేను దాచిపెట్టుకోలేదు. కానీ గుర్తింపు వచ్చిన క్యారెక్టర్ని మళ్ళీ రిపీట్ చేయమంటే మాత్రం ఏ దర్శకుని నేను రిజెక్ట్ చేస్తా. ఇప్పుడు రంగస్థలం తర్వాత ఒక 5-6 సినిమాలు వదిలేసుకున్నా, అదే పేదరైతు, అదే కన్నీళ్ళు పెట్టుకోవడం, అయ్యే బాధలు మీరు ఎరగదీసేస్తారు సార్. ఎరగదీయడం మా దేవుడు, మీరు సొంతంగా ఏడుస్తారు సార్ అంటే అర్థం. అలా నేను బాగుండదే, రంగస్థలం పనిచేశారు సార్, మీకు ఎంత కావాలి చెప్పండి, ఇవన్నీ ఎందుకు డేట్లు, మీకు ఎంత కావాలి, నువ్వు ఎంతైనా ఇచ్చేస్తానన్నా నేను చేయమన్నా. మోస అవుతుంది, ఆ మోసలో ఉండగా నేను బయటికి రాలేదు. అదే ఆ మోసలాంటిది కస్తూరి శివరాలు అంటాడని దెబ్బతీసింది. అదే కదా కమీడియన్ హీరో కావటం, కమీడియన్ ఒకే మోసలో పడిపోవటం అక్కడి నుంచి ఆరంభమైంది. సార్ దాన్ని కొంచెం బ్రేక్ చేశారు రమణారెడ్డి రేలంగి, మన తాగుబోత రమేష్ మంచి ఆర్టిస్ట్. అయితే ఒకరోజు డ్రింకర్ క్యారెక్టర్ చేశాడు, ఇంకా తర్వాత హైయెస్ట్ రెమ్యునరేషన్ పొందుతూ అన్ని అదే క్యారెక్టర్లు వేసుకుంటూ వెళ్తాయి. ఇప్పుడు ఆ క్యారెక్టర్లో తప్ప రెండో క్యారెక్టర్లో చూడలేదు. అతను పాపం ఎంత ప్రయత్నిద్దాం అనుకున్నా అవకాశాలు రాలేదు. మొన్న ఎవరు అంటున్నారు పాపం అసలు తాగడు, తాగలేని రమేష్ రమేష్ గారు తాగలేని రమేష్ అస్సలు తాగడు, ఆ వేషం వేసాడు అస్సలు అలవాట్లేదు, మంచి ఆర్టిస్ట్. కానీ పాపం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. కానీ ప్రేక్షకులు ఏంటంటే ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారండి మహానటుడు, ఆయన టోటల్ మాస్ చేసుకుంటూ వచ్చారు. మీరు ఫస్ట్ నేను చూసుకోండి సినిమాలు, అవును ఆయన అన్ని చేయగలరు, ఏ క్యారెక్టర్ ఇచ్చినా బ్రహ్మాండం చేయగలరు, అంతటి అద్భుతమైన అలా అన్ని ఓరం మాస లింగి కట్టే నోట్లో చిరకొట్టి చూసారు తట్టమని ఒక మంచి సినిమా రుద్రవీణ, రుద్రవీణ ఆపద్బంధు రుద్రవీణ తీసింది మా చిరంజీవి గారు అలా చూసిన ఇలా చూడలేము అనే ఒక భావన ఏర్పడుతుంది. పూర్వకాలపు నటులు ఎన్టీఆర్ నాగేశ్వరరావు వీళ్ళందరూ గుడ్డి గుడ్డి నడ్డి అసహ్యమైన క్యారెక్టర్లు, కురూపి క్యారెక్టర్లు అన్ని వేసుకుంటూ వచ్చారు. రొటీన్ వేయలేదు ఫర్ యువర్ కైండ్ అనుకుంటున్నాను. మోసలో బీసుకోవాలి నవరాత్రి నాగేశ్వరరావు గారు, అంటే వాళ్ళు కూడా కలర్లు వచ్చి విగులు పెట్టాక మోసలు అయిపోయినారు. దానికి ముందు బ్లాక్ అండ్ వైట్ ఉన్న రోజులో వాళ్ళు అంటే వాళ్ళు ప్రయోగాలు కూడా చేశారు. వాళ్ళు అప్పుడు ఏం చేసినా చూస్తారు. ఇప్పుడు జనాల్లో ఒక పాతుకుపోయి ఒక ముద్ర పడిపోయిన తర్వాత ఏం చేసినా కూడా యాక్సెప్ట్ చేస్తారు. అంతేగాని నిక్కర్లో గుండమ్మ కథ నడిచింది అంటే అదే కదా. అదే లేదు ఇది కస్తూరి శివరావు దగ్గర నుంచి ఆరంభించుకొని రేలంగి రమణారెడ్డి మీదుగా పద్మనాభం మన రాజబాబు ఇలా జరుక్కుంటూ 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 ఇప్పుడు బ్రహ్మానందం ఒక ఐకానిక్ ఫిగర్గా, అంటే ఇప్పుడు ఆ యుగాలు ఒక్కొక్కళ్ళని సాహిత్యంలో ఎట్లాగైతే ఒక ప్రముఖ కవిని యుగం యుగ కవిగా చెప్తాము, ఇప్పుడు ఉన్న వాళ్ళలో బ్రహ్మానందం ఒక యుగ పురుషుడు. ఇది ఎరా ఆఫ్ బ్రహ్మానందం. ఇప్పుడు ఆయన మెల్లిగా ఫేడ్ అవుతున్నాడు, అంటే వయసు అనుకోండి లేకపోతే తీసుకోకపోక వదిలే నేను చేతికి సంపాదించిన చాలే అనుకోవటమో తాత్వికత రావటమో ఏదో కారణం తగ్గించుకున్నాడు.
తగ్గినయ్యి లేదా తగ్గించుకున్నాడు ఏదైనా ఎండ్ వచ్చు. ఇప్పుడు ఆ స్పేస్ ఫిల్లింగ్ చేయడం కోసం ఈ ఇప్పుడు ఎవరైతే రంగంలో ఉన్నారో వీళ్ళ మధ్య ఒక రేస్ స్టార్ట్ అవుతుంది. అవును, ఎంఎస్ అది ఒక ప్రత్యేక ప్రపంచం. అవును, ఆ ప్రపంచం ఇప్పుడు ఖాళీ అయిపోయింది. ఆ వాక్యూమ్ ఫిల్ కావాలి. ఆ వాక్యూమ్ ఫిల్ కావడానికి పోటీ నడవట్లా. ఎందుకని అన్నాసలుగా చెప్పడం కానీ ఆఖరంలో ఆయన చిన్నగా ఉండటం, ఆయన రిప్లేస్ చేసేవాడు కూడా అలాగా ఉంటేనే రిప్లేస్ చేయగలుగుతాడు. ఆరు అడుగుల ప్రభాసం తీసుకొచ్చి ఎంఎస్ని రిప్లేస్ చేయలేం కదా. ఇలా ఈ ఈ ఈ ప్రముఖుడైన నటుడు ఈరోజు లేని కారణం చేత అతని వేషాలు నాకు వస్తాయి, నేను ఆ స్థాయికి నేను ఆ మార్గంలో పోగలుగుతాను అని మీరు ఎవరైనా ఒకళ్ళిద్దరు ప్రముఖ హాస్య నటుల్ని మీ ఐడల్స్గా పెట్టుకున్నారా? అది ఏమి లేదు. ఈ ఈ పీఠానికి నేను వారసుని. వాళ్ళ ఊహ అంటే మీరు అడ్మిషన్లకు బలి చేస్తున్నారు అని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళు నాకుగా నేను అనుకోకూడదు. వాళ్ళకి ఆ భావన కలిగింది సంతోషం నాయ. అంటే మీరు ఉత్తరాధికారి పీఠాధిపతి మహానటుడితో పోల్చావు. చాలా అదృష్టం, చాలా ఆనందం కూడా అని తప్ప నేను ఎప్పుడు ఎంఎస్ నేనే, ఈ క్యారెక్టర్ నేనే, కిల్ బిల్ పాండే అనుకోలేదు. అది మనం వాళ్ళు మనల్ని ఎలా తీసుకుంటే అలా ప్రేక్షకులు ఇస్తాం కనుక మన కంచంలో పెట్టేది మనది అంతే. అది అది ఇదేనా లేదండి, ఏ క్యారెక్టర్ వచ్చినా చేస్తాం. బట్ చేసిన క్యారెక్టర్నే మోసగా మాత్రం నేను చేయను. నా కోసం ఫలానా డైరెక్టర్ గారు మంచి పాత్ర పుట్టిస్తాడు అని మీరు గట్టిగా నమ్ముకున్న డైరెక్టర్లో ఉన్నారు అని రావుడి గారు మళ్ళీ వెళ్ళేదన్నారుగా, మళ్ళీ అవకాశం రాలేదన్నారుగా. ఆయనే కరెక్ట్ గా ఏ రోజుకైనా సరే నాకు ఒక మంచి బ్రహ్మాండమైన క్యారెక్టర్ ఆయనే ఇవ్వగలరు. ఇక డిఫరెంట్ క్యారెక్టర్లు ఇవ్వాలంటే సాయికు సుకుమార్ గారు డిఫరెంట్ అంటే నటుడులో ఉండే ఇంకో కోణాన్ని బయటికి తీయగల మంచి దర్శనం. మరి సాగ తీసుకుంటూ వెళ్తాడు, టైం లాగ్ ఎక్కువ ఉంటుంది. అది ఏమండి మరి మరి మీనన్న మాదిరి అదే వృత్తిలో మీరు మీ మీ పని ఉంది చేస్తూ చేస్తూ ఉండడం వల్ల ఈజీ మెథడ్ మీకు వచ్చేస్తుంది. ఆయన ఎన్ని వేల సినిమాలు తీశారు? తక్కువే తీసాడండి. మీకేంటంటే స్టెప్ బై స్టెప్ డే బై డే పూరి జగన్నాథ్ గారు 25 డేస్ అంటే 25 డేస్ సినిమా తీసేసారు. ఆయన ఎన్ని సినిమాలు తీసేస్తున్నారు? ఆ అనుభవం అదే, ఇది అక్కర్లేదు, ఇదిలో పెట్టి ఇట్లా కొట్టు అంటే అయిపోయింది సీన్. అవును అవును, ఆ మెథడ్ అప్పు నాలెడ్జ్ ఆటోమేటిక్గా వస్తుంది. సాగ తీస్తున్నాడు కదా, ఆయన కావలసిన విధంగా వచ్చేదాకా తీరుతారు. మీరు అలా అంటే మన అంటే 16 స్టెప్లు వేస్తున్నాడు లెక్కకి, మధ్యలో షార్ట్ కట్ లేదు. ఈయనేమన్నా ఫాస్ట్గా తీస్తారా మన ఈ డైరెక్టర్ మగధీర డైరెక్టర్ గారు? సరే ఆయన దగ్గరికి పోతే జామ్ అయిపోయినాడని అర్థం పేరు అట్లాగే వచ్చినా వాళ్ళకి కావాల్సిన క్వాలిటీ వచ్చేదాకా ఏదో తీసేసాం సినిమా ప్రేక్షకులను వదిలేసాం అన్నట్టుగా తీసేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఏమో ఇట్టయితే పెట్టచ్చు, అట్టయితే పెట్టచ్చు, తీసే దర్శకులు కొంతమంది ఉంటారు. వీళ్ళు అలా కాదు. ఇప్పుడు రీల్ బాధ కూడా లేదు, రీల్ బాధ కూడా లేదు కాబట్టి ప్రశాంతంగా మంచి క్వాలిటీ వచ్చేదాకా కష్టపడతారు. మన సినిమాని తీస్తున్నాం అంటే కొన్ని వందల మంది కళ్ళన్నీ ఆ చిత్రం మీద పడుతున్నప్పుడు ప్రతి ఒక్కడిలోనూ ఒక స్పందన కలిగించాలనే ఉత్సుకతతో వాళ్ళు చేస్తారు. మీ చేతిలో జారిపోయి పక్కవాడికి పేరు తెచ్చిన ఏమైనా ఉన్నాయా క్యారెక్టర్లు? ఏం లేదు, అలాగే నా చేతి నా దాకా వచ్చింది ఎప్పుడు వెనక్కి వెళ్ళదు. రేటు విషయంలో కూడా వెనక్కి వెళ్ళదు. మన గుమ్మం దాకా అసలు లాగేసుకుని తెలిపేసుకోవడమే. నన్ను ఆఫీస్కి పిలిచారంటే ఏదో చిత్రంలో చూసి ఆ ఊహతోటే పిలుస్తారు కాబట్టి అంతే అంతే మిస్ అవ్వదు. అలా కాకుండా దర్శకుడికి ఇంకా ఐదు ఆరుగురు ఫ్రెండ్స్ ఉండి ముందు నన్ను పిలిచి ఇంకొక ఆర్టిస్ట్ ఎవరో ఫోర్స్ చేస్తుంటే జరలేని వీడికి ఇచ్చే నేడుస్తున్నాడు ఇప్పటికీ వచ్చిన 6 నెలలు పెట్టి సినిమా చేయలేదు అంటున్నాడు వాడిని పెట్టండి అని అన్న అలాగే ఏదైనా జరుగు ఉండొచ్చేమో కానీ నన్ను పిలిచాక వచ్చారు. అట్లాగే అన్ని సినిమాల్లో మనం భాగంగా ఉండటం సాధ్యపడదు. మనం ఏదో సినిమా చూసినప్పుడు ఒరే ఈ క్యారెక్టర్ నా పాలపడి ఉంటే ఇంకా బాగుండేదే అని అనిపించిన ఏమైనా ఉన్నాయా? ఇది ఉంటుందండి, మొన్న వచ్చింది కదా సినిమా మన F2 సినిమా ఇది వచ్చింది కదా అనిల్ రావుగా, అంతేగా అవునవును మన అతను వేసాడు హీరో ప్రదీప్, ప్రదీప్ వేసాడు ఒకప్పుడు హీరో అయ్యి అంతేగా. అది కొంచెం అమాయకత్వం నలుగు స్తంభాలు అమాయకత్వంగా తీసుకుంటే
నేను చేస్తుంటే బాగుండేమో అని అనిపించింది. బాగుంది, అందరికి అన్ని క్యారెక్టర్లు రావాలంటే ఒక అంతే కదా, రెండంతే కదా, సినిమా అంతా ఒకే ఎక్స్ప్రెషన్ ఉంటుంది ఆయనకి, అంతే అంతేగా అంతేగా ఒకే ఎక్స్ప్రెషన్. ఇప్పుడు అది క్రియేషన్ క్రియేటెడ్ బై అనిల్ గారు అండి, ఆయన చెప్పినట్టుగా చేస్తే ఆర్టిస్ట్ ఆ సినిమా క్లిక్. వీడు సొంత బాణిలో వెళ్ళిపోయి ఇంప్రూవైజ్ చేయకపోతే చాలు, ఆయన దగ్గర అలా కాదండి. నన్ను కూడా జబర్దస్త్ వద్ద ఇక్కడ చేసింది, నేను ఇచ్చింది ఎలాగే ఆర్టిస్ట్ చెప్పి ఏముంది నీ ఫేస్ అదే ఫేస్ పెట్టు అంటే ఆ ఫేస్ లో ఆ మాడ్యులేషన్ లో ఆయన కోరుకుంటారు, ఆయన ఆ విధంగా చేంజ్ చేసుకుంటారు. ఇప్పుడు ఇన్ని నాటక రంగం, దాని తర్వాత టీవీ, దాని తర్వాత చలన చిత్రాలు, ఒక ఐదు మీకు ఈయన ఫలానా శేషు అని చెప్తే శేషింగ్ షేకింగ్ తోటి ఉన్నా లేకపోయినా చెప్తేనో, లేకపోతే ఫేస్ చూపిస్తేనో, లేకపోతే ఉత్త వాయిస్ వినిపిస్తేనో, ఈ వాయిస్ ఈ ఫేస్ది ఈ పేరుది అని మ్యాచ్ ద ఫాలోయింగ్ జరిగిపోతుంది. ఇప్పుడు దీనికోసం కానీ ఎంతో టాయిల్ అయి ఉంటారు, ఎంతో కృషి చేసి ఇక్కడికి వచ్చారు. ఇప్పుడు విశ్రాంతి ఇక్కడ కూర్చొని ఓ దసరా రోజునాడో సంక్రాంతి రోజునాడో వెనక్కి చూసుకొని ఏమిటి ఇంత సుదీర్ఘ ప్రయాణంలో నేను మిస్ అయినవి ఏంటి, నా ఎవడి ఫ్రెండ్ని మిస్ అయినాను, ఏ బంధం మిస్ అయినాను, ఏ ఆనందం మిస్ అయినాను, లేదు ఏ విషాదాన్ని మిస్ అయినాను, విషాదం మిస్ అవ్వడం కూడా ఒక్కోసారి బాధే కదా, నేను ఏం మిస్ అయినాను, నేను ఫలానా చోట వై జంక్షన్లో ఈ టర్నింగ్ కాకుండా ఆ టర్నింగ్ తీసుకుంటే ఫలానా ఏదో అయ్యి ఉండేవాడిని అని మీకు ఏదైనా అనిపించిన ఉన్నాయా? ఏ ఉండదండి, ఓన్లీ ఫ్యామిలీని మిస్ అయిన బాధే తప్ప ఇంకా వేరే ఈ వయసులో ఇంకా కోరికలు కానీ గుర్రాలు ఎక్కడాలి కానీ ఇలాంటివి ఏమి ఉండవు. అట్లా కదా, కానీ ఫ్యామిలీతో ఉండే అన్యోన్యత వాళ్ళతో కలిసిమెలిసి తిరిగి వాళ్ళకే అనిపిస్తూ ఉంటుంది నా భర్తను అక్కడ తీసుకెళ్తే బాగుండు, అది చూపిస్తే బాగుంది, ఏమి చేయడు, షూటింగ్ అంటే వెళ్తాడు వస్తాడు అంతే, మన ఇంట్లో వంట వండుకోవడం తినేయడం అలా కూర్చోవడం, అయితే నా కోసం ఏం చేయలేదు, గాజులు కుట్టడానికి తీసుకుపోతే చాలన్న కోరికలే ఉంటాయి వాళ్ళకి, చిన్నవే కాదు వాళ్ళ ఆనందాన్ని తీర్చలేకపోతున్నాను నా బాధ తప్ప. అదే క్వాలిటీ టైం విత్ ద ఫ్యామిలీ మిస్ అవుతున్నది అనేది బాధ అంతే. ఇక్కడి నుంచి ముందుకి చూసుకుంటే ఇంకో నాలుగేళ్లలోనో ఐదేళ్లలోనో ఓ దశాబ్దంలోనో శేషు ఫలానా మెట్టు ఎక్కి ఉండాలి అని మీరు పెట్టుకున్న లక్ష్యం ఏంటి? నేను మంచి ఆర్టిస్ట్ అంటే ఒక గుర్తింపు, ఒక ఒకనాటి మహానటులకు వచ్చిన గుర్తింపు లాగా, అలాంటి గుర్తింపు నాకు రావాలనే కోరుకుంటాను తప్ప ఇదే అవ్వాలి అది అవ్వాలి అది అవ్వాలని ఏం లేదు. ఆర్టిస్ట్గా ఇంకా అద్భుతమైన పేరు రావాలి, దానికి నేను ఎంత కష్టపడాలో అంత కష్టపడాలి, ఆ పేరు తెచ్చుకోవాలనే ఆకాంక్ష అంతకు మించి.